దాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా స్వార్త 18వ అధ్యాయము 31 నుండి 34 వచనాలు ఈ విధంగా వ్రాయబడ్డాయి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూచి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును, ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడిను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపుడవైన దేవ, మహా గొప్ప మహిమతో, మహాప్రభావముతో, దేవా తేజస్సుతో, దేవ ఇదిగో ఎంతో చక్కగా నాయన నీ కృప కలిగినటువంటి నామములో మమ్మను బలపరచడానికి మా నిమిత్తము దిగివచ్చి వేసిన తండ్రి స్తోత్రాలు. నీ మహిమనంతయు వీడి మానవులమైన మా మధ్యకు దేవాన్ని నిత్య రాజ్యములోనికి మమ్మను ప్రవేశపెట్టడానికి 40 దినాలు మా కొరకు ఏర్పాటు చేసిన తండ్రి స్తోత్రాలు. దేవాన్ని దివ్యమైన వర్తమానము మీరు మాకు అందించి మా అందరినీ వెలిగించి ఆత్మతోడ మమ్మనందరినీ బలపరిచి నీ ఆత్మలో నాయన మేమందరము ఎదుగు నిమిత్తము నీ వాక్యమనేటువంటి శ్రేష్టమైన ఆహారం ద్వారా మమ్మను బలపరిచి దీవించి ఆశీర్వదించుమని మహిమనాథుడైన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో వ్రాయబడ్డటువంటి మాటలు ఈరోజున మనము 4వ దినమందు దేవుని యొక్క మాటలు ధ్యానం చేసుకుందాం. ఈరోజు యొక్క అంశము, ఇదిగో మనము యెరూషలేము వెళ్ళుచున్నాము. ఎవరు ఎక్కడికి వెళ్ళుచున్నారు అని అంటే, యేసువారు తన శిష్యులైన వారితో పలికినటువంటి మాట, మనము యెరూషలేము వెళ్ళుచున్నాము అని. అయితే ప్రియులరా, యెరూషలేములో జరగబోవు సంగతులు యేసు ప్రభు దేవుడు కనుక మరి ప్రవక్తల చేత వ్రాయబడ్డ మాటలన్నీ మనుష్య కుమారుని విషయములో నెరవేర్చబడునని ఆయన శిష్యులైన వారికి తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అవేంటి అనంటే, 1, అన్యజనుల చేతికి అప్పగింపబడడం, 2 చూస్తే అపహసించుట, 3 చూసినప్పుడు అవమానపరచుట, 4 చూసినప్పుడు ఉమ్మి వేయుట, 5 మనం పరిశీలన చేసినప్పుడు కొరడాలతో కొట్టుట, మరి 6 చూస్తే చంపుట, 7 చూసినప్పుడు ప్రభు మరణమును జయించి తిరిగి లేచుట. ఈ విషయాలన్నీ ఎక్కడున్నాయి అనంటే, యెరూషలేములో జరగాలి అని ప్రభు వారు శిష్యులైన వారికి సర్వమానవాళి రక్షణార్థమై యెరూషలేము వెళ్ళి అనేక శ్రమలు అనుభవించి చనిపోయి తిరిగి లేస్తానని యేసువారు చెప్తూ ఉన్నారు. మనం కూడా ఈ లోకములో అనేకమైన శ్రమలను భరించి ఆయన యొక్క అడుగు జాడలలో నడిచి మరి చనిపోయి తిరిగి లేస్తామని ఈ వాక్య సారాంశం మనకి అర్థమవుతోంది. యెరూషలేము వెళ్ళుచున్నాము అంటే ఎందుకు వెళ్తున్నారు? శ్రమలను అనుభవించడానికి. యెరూషలేము ఎందుకు వెళ్తున్నారు ప్రభు అని మనం ఈ రోజున ఉన్నటువంటి మాటలను బట్టి పరిశీలనగా చూసినప్పుడు మనం కూడా శ్రమ పడాలి అని ఈ యొక్క వృత్తాంతములు మనకి అర్థమవుతుంది. 1, ప్రియులరా, మనుష్యుల యొక్క సంగతులు. పైన ప్రభు చెప్పిన పరలోక సంగతులు బహుమానములు పొందే విషయాలే కానీ, మార్కు సువార్తలో మనం పరిశీలన చేస్తే మార్కు సువార్తికుడు రాసినటువంటి మాటలు 8వ అధ్యాయము 32-33 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పాను, పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ఆయనను గద్దింపసాగాను. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూసి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ
దేవుని సంగతులు మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను. ఈరోజున మనుషుల సంగతులు వేరు కానీ ప్రభు పైన చెప్పిన సంగతులు పరలోక సంబంధమైనటువంటి సంగతులు. మనుషుల సంగతులు అంటే ఏమిటి అంటే ఈ సందర్భములో పేతురు గారు మాట్లాడుతూ ఏమన్నారు, అది నీకు దూరమవును గాక. ఏంటి దూరం అవ్వాలి చూడండి ప్రియులరా, మరి పేతురు ఆయన చేయి పట్టుకుని ఆయన ఏం చేశారు, గద్దింపసాగాను. ప్రభుకి శ్రమ ఉండకూడదు అని మరి మనుషులైన వారు ఆలోచన చేస్తున్నారు. ఇది సాతానుగాడి యొక్క కుయుక్తి. అయితే ప్రియులరా, మరి పేతురు మాట్లాడిన మాటలు భూ సంబంధమైనటువంటి మనుషుల సంగతులు లేక సాతానుగాడి యొక్క సంగతులు. వీటి ద్వారా ఏం రాదు అంటే బహుమానము రాదు ప్రియులరా. మరి ప్రభు పేతురు గారు ప్రభు యొక్క చెయ్యి పట్టుకున్నాడు, పట్టుకుని ఏమంటున్నాడు, నీకు అది దూరమగును గాక. కనుక ప్రియులారా, అందుకు ప్రభు వారు పేతురు వైపు తిరిగి ఏమంటున్నారు, సాతానా నా వెనుకకు పొమ్ము అని, నీవు మనుషుల సంగతులు మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులు మనస్కరింపకున్నావని పేతురు గారిని గద్దించారు. సాధారణంగా చూస్తే మనుషులు శ్రమ పొందటానికి ఇష్టపడరు. ఇష్టపడతారా? శ్రమలు కొన్ని పెడతామంటే ఇక్కడ ఎవరైనా కూర్చుంటారా? కూర్చోరు. కానీ ప్రియులరా, సాతానికట్ట ఎప్పుడు కూడా కుయుక్తి ఏంటి అని అంటే పరలోక బహుమానానికి మనము సిద్ధం కాకూడదు. అందుకని మనుషులు ఎప్పుడు కూడా దేన్ని కోరుకుంటారంటే సుఖాన్ని కోరుకుంటారు, మరి ఎప్పుడు కూడా సంతోషాన్ని కోరుకుంటారు. కానీ ప్రియులరా, మరి పరలోక బహుమానం పొందాలి అంటే ఏం పొందాలి, శ్రమలు పొందాలి. ఆయన దేవుడు కదా, ఆయన దేవుడు కాబట్టి మరి లూకాస్వార్త 18:31 ప్రకారము మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడ్డ మాటలన్నీ నెరవేర్చబడును, ఆయన మనవలే తిన్నారు. ఈ లోకములకు వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాల పాటు మనలాగనే ఆయన తిన్నారు, త్రాగారు, అలసిపోయారు, నిద్రపోయారు, ఆకలిగొన్నారు అనే విషయాలు పరిశుద్ధ లేఖనములో మనకి కనబడతా ఉంటాయి. ఇంకా మనం పరిశీలన చేసినప్పుడు యోహాను సువార్త 11:35 వ్రాయబడ్డట్లుగా లాజరు సమాధి దగ్గర ఒక మానవుడిగా ప్రభువారు ఏం కార్చారట, కన్నీళ్లు కార్చారు. అంటే ఆయన మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చారు గనక మానవుని యొక్క పద్ధతులన్నింటిలో కూడా ఆయన కూడా పాలు పంపులు పొందారు. యోహాను సువార్త 11:43 దేవుడు కాబట్టి లాజరు బయటికి రా అని అన్నారు. చనిపోయిన లాజరు మీద అధికారముతో దేవుడుగా మాట్లాడారు. ప్రియులరా, మనం చూస్తే కొలస్సి పత్రిక 2:9 వ్రాయబడ్డట్టుగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. కనుక ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఏమై ఉన్నారు అంటే ఆయన దేవుడు ప్లస్ ఆయన నరుడు. దైవజనులు రచించినటువంటి కీర్తన పుస్తకములో దేవుండవు కాని ఎడల నిన్ను త్రిప్పి చంపేవారిని క్షమింపగలవా, ఏమై ఉన్నాడంట ఆయన, దేవుడు కాబట్టి ఎండ ఒక అప్పంలా చేసి ఆడుకుంటున్నా వాళ్ళు ఏం చేశాడు, ఆయన క్షమించాడు. కనుక దేవుడుగా క్షమించాడు. నరుడవు కాకున్న ఎడల నా దేవా నన్నేలా విడనాడి ఉన్నావు అని ఆయన మాట్లాడారు. కనుక దేవుడుగా ఉన్నాడు, అలాగే మనుష్య కుమారుడిగా ఈ లోకంలోనికి ఆయన వచ్చారు. రోమాపత్రిక మనం పరిశీలన చేసినప్పుడు రోమాపత్రికల 1:10 వ్రాయబట్టేటువంటి సందర్భాన్ని చూస్తే 1:7 ఈ విధంగా వ్రాయబడి ఉంది. అక్కడ యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు సంతానముగాను, యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి ఏమై ఉన్నారంట, దావీదు సంతానముగాను మృతులలో నుండి లేచుట ద్వారా దేవుని కుమారునిగా రుజువు పరుచుకున్నారు. ఏమై ఉన్నారండి, ఒకటి దావీదు సంతానము, దేన్ని బట్టి, శరీరాన్ని బట్టి. రెండవది చూస్తే మృతుల్లో నుండి లేచారు కాబట్టి దాని ద్వారా ఇప్పుడు ఆయన ఏమై ఉన్నారు, దేవుడు.
కనుక ఈ విధమైనటువంటి రుజువును ఆయన మనకి అగపరిచారు. కనుక ఆయన మానవుడిగానేమో శ్రమపడ్డారు, అలాగే దేవునిగా జీవించారు, పరలోక సింహాసనాన్ని ఆయన అధిరోహించారు. అందుకనే మనం ప్రిలరా ఆయన్ని మనం ఎలాగున్న నమ్మితే మనకు ఆ విధంగా ఆయన బయలుపడ్డారు. మనం కూడా ఈ రెండు కలిగి ఉన్నాము. దేవుడు ఎలా నరుడో, దేవుడు ఎలా దేవుడో, మనలో కూడా ఈ రెండు దేవుడు పెట్టాడు. ఆ రెండింటిని పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి పరిశీలన చేస్తే ఆది కాండ చరిత్రలో మరి ఈ వృత్తాంతం మనకి కనబడుతుంది. 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం దేవుడు మనలను ఎలా నిర్మించారంట, నేల మంటితో. ఎలా నిర్మించాడండి? నేల మంటితో నరులుగా ఆయన నిర్మించారు. కాబట్టి మనం అందరం ఎవరము? నరులము. మనందరిలో ఏముందమ్మా? మట్టి. ఈ నేల మట్టి నుండి తీయబడ్డాం కాబట్టి మనందరం నరులము. ఆయన 2వది చూస్తే మరి ఈ యొక్క ప్రియులరా వాక్య లేఖనములో ఆయన తన జీవవాయువును మనలో ఓదడం ద్వారా జీవాత్మ మనలోనికి వచ్చింది. అంటే మనం ఏమయ్యున్నాం? జీవాత్మ. ఎవరిదది? ప్రభువారిది. ప్రిలరా నేల మట్టి నుండి తీయబడ్డాం కాబట్టి నరులము. 2వది మనం ఏమయ్యున్నాము? జీవాత్మ. దేవునిలో ఉన్నటువంటి మరి ఆ జీవమును దేవుడే మనలోనికి అనుగ్రహించారు. సామెతల గ్రంథం రాసిన సొలొమోను గారు 20వ అధ్యాయం 27వ వచనములో వ్రాస్తారు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరునిలో ఉన్న ఆత్మ యెహోవా దేవుడు పెట్టినటువంటి దీపము. ప్రసంగిలో మనకి తెలుసు ఇదే సొలొమోను గారు మరి ప్రసంగి 12:7లో మరి ఆ ప్రకారంగా చూసినప్పుడు మన్నైనది ఈ మన్నైన శరీరం ఎక్కడికి వెళ్ళిపోతుందంట? భూమికి చేరిపోతుంది. నేల మట్టి నుండి తీయబడ్డటువంటి నరుడు, మన్నైపోయినటువంటి ఈ నరుడు, ఈ శరీరం కాస్త ఎందులో కలిసిపోతుంది? భూమిలోనికి కలిసిపోతుంది. కానీ అందులో దేవుడు పెట్టిన వజ్రం ఉందే ఆత్మ, అది ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? తాను దయచేసిన దాన్ని ఎవరైతే దయచేశారో ఆయన యొద్దకు, ఆయన సింహాసనం మీద కూర్చోవడానికి ఆత్మ రెడీ అయ్యి ఎవరి దగ్గరికి వెళ్తుంది? ప్రభు దగ్గరికి వెళ్తుంది. అందుకని ప్రియులరా ఇప్పుడు శ్రమలు వద్దు అంటే ఎక్కడికి వెళ్ళలేము? సింహాసనం యొద్దకు, ప్రభు యొద్దకు వెళ్ళలేము. నిజరాజ్యము వద్దు అని అర్థము, కనుక బహుమానం వద్దు అని అర్థము. శ్రమ లేని మానవుడు దైవ మానవుడు కాలేడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21లో ఉన్నట్లుగా నేను జయించి నా వాణిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెడతానంటాడు. ప్రియులరా నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారం యేసు ప్రభువారు జయించారు. కాబట్టి ఆయన ఎక్కడ కూర్చున్నారు? తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చున్నారు. అయితే మనం ఎవరమైతే జయిస్తామో జయించే వారందరికీ కూడా ఆయన సింహాసనమునందు ఆయన ప్రక్కలో ఆయన మనకేమి ఏర్పాటు చేశారు? ప్లేస్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం ఏం జయించాలి? జయించువానికి దేవుడు ఏర్పాటు చేసింది పరలోక రాజ్యము. ఇక్కడ అందుకే పెండ్లి కుమార్తె వలసలోనికి సిద్ధపడ్డ మనం కూడా భయంకరమైన శ్రమలు భూలోకములు అనుభవించాలని ముందే మనకి మరి తెలుసుండాలి. ఇది శ్రమలు ఉపకారముగా మనం భావించాలి, శ్రమలు అనుభవించాలని మనం తెలుసుకోవాలి. పిల్లరా మరి చిన్నపిల్లలైన వారికి మరి పాఠాలు నేర్పించేటప్పుడు ఇలా ఉండాలి, ఇది అది అని నేర్పిస్తూ ఉంటారు. మనం కూడా ఎదుగుతూ ఉన్నాం క్రీస్తు వారిలో. క్రీస్తువారులు ఎదుగుతున్నప్పుడు క్రీస్తువారి యొక్క బహుమానము పరలోక రాజ్యాన్ని మనం అందుకోవాలంటే మన కొరకు పరచబడినవి ఏమిటో దాన్ని మనం ఏం చేయాలి? పొందుకోవాలి. ఇక్కడ ఉండగానే ఏం పొందాలి? శ్రమ పడాలి. శ్రమలు పొందకుండగా దేవుని రాజ్యములోనికి ఎవడు కూడా ఎక్కి వెళ్ళలేడు. ఇక్కడ మనం యెరూషలేము లేక శ్రమలకు వెళ్ళడానికి యేసు వారు సిద్ధపడుతున్నారు. యేసయ్య సిద్ధపడేది ఎక్కడికి వెళ్ళడానికి చెప్పండి? సంతోషంలోక. ఏమండి అక్కడ ఏమైనా సంతోషం ఏమైనా అగపడుతుందా? ఏం లేదు అక్కడ. కానీ ఏమున్నాయి చెప్పండి? శ్రమలు. మనము వెళ్ళుదము అని అంటున్నాడు. ఆయనతో పాటు తన శిష్యులైన వారిని కూడా ఆయన రెడీ చేస్తున్నారు. దేనికి? ఏదైనా ఒక భూభాగం ఇస్తున్నామని రెడీ చేయొచ్చు.
ఏదైనా ఒక సంతోషకరమైన దాంట్లో పాలు పొంపులు పొందుదురు కానీ రండి అని సిద్ధం చేయొచ్చు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు తన పిల్లలైన వారిని దేని కొరకు సిద్ధం చేస్తున్నాడు చెప్పండి? పరలోక బహుమానం పొందాలంటే మనకి యెరూషలేములో ఏముంది? శ్రమ ఉంది. దాన్ని మీరు కళ్ళార చూసినట్లయితే నేను అనుభవిస్తున్న శ్రమలే రేపటి దినమందు మీకు కూడా ఉంటాయి. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు తెలియజేసినటువంటి మాటలు అక్కడ చక్కగా కొండ మీద వారితో చక్కగా ఆయన మాట్లాడాడు. 11వ వచనములో నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. అప్పుడు ఏం చేయాలి? ఏమ్మా ఏం చేయాలంట? సంతోషించి ఆనందించండి. ఎప్పుడు సంతోషించాలి? నిందలు వేసేటప్పుడు, హింసలు వచ్చేటప్పుడు, ఏమండి అబద్ధంగా చెడ్డ మాటలు పలికేటప్పుడు ఏం చేయాలంట? సంతోషించాలి. వస్తుందా సంతోషం? దైవజనులు చక్కగా రాశారు, పగవాడి యత్నములు చూసి పక పక నవ్వుచుండుము. పగవాడి యత్నములు చూసి పక పక నవ్వుచుండుము. తెగ నరుకున్నది నీలోనున్నది, తెగ నరుకున్నది నీలోనున్నది, లెమ్ము వాడుము సూర్యుని వలెనే, లెమ్ము వాడుము సూర్యుని వలెనే, మనోవిచారము కూడదు నీకు మహిమతలంపులే కావలేను. ఏం చేయాలంటండి? పగవారి యత్నాలు మన మీద, మరి వాళ్ళు చెడ్డ మాటలు మలికేటప్పుడు, మన మీద నిందలు వేసేటప్పుడు, వారు మనల్ని హింసించేటప్పుడు ఏం చేయాలంట? చక్కగా నవ్వుకోవాలట. ఎందుకు అంటే, సంతోషించడం ఎందుకు అని అంటే, పరలోకమందు మనకొక ఫలం ఉంది. పరలోక బహుమానం చూసేటప్పుడు మనకు ఆనందం కలగాలి. ఆ దాన్ని ఇక్కడే మనం ప్రభువారి గురించి వ్రాయబడ్డ మాటల యొక్క సారాంశమును బట్టి మనం కూడా గుర్తించాలి. పిల్లరా, ఇక్కడ మనకి చూసినప్పుడు మరి వ్రాయబడ్డటువంటి మాటలో ఈ మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి కడవరకు మన జీవితంలో ఏముంటాయి చెప్పండి? శ్రమలుంటాయి. పిల్లరా, ఫస్ట్ అనగా మరి జనవరి 1వ తారీఖున దైవజనులు చక్కగా ఆరాధన పుస్తకంలో రాస్తారు. ఏమని? ఒక గీత ఉంటుందట నల్ల గీత, 2వ గీత ఉంటుందంట ఎర్ర గీత. ఈ 2 గీతలు లేకుండగా 12 ఆకుల మీద ఈ 2 గీతలు ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ వస్తాయట. ఏంటా గీతలు అంటే? సౌఖ్యకాలం ఒకటి, శ్రమకాలం, లేక పిల్లరా కష్టకాలం అనే గీత ఒకటి. సౌఖ్యకాలం ఎప్పుడు ఉంటుందా అంటే ఉండదు, అలానే కష్టకాలం ఎప్పుడు ఉంటుందా అంటే ఉండదు. రెండింటికి రెండు ఒక దానితో ఒకటి ఏమై ఉన్నాయి? ముడిపడి ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నటువంటి మనం దేవుని యొక్క సన్నిధిని ఎరిగిన వారముగా మనం సిద్ధపడాలి. దేనికి సిద్ధపడాలి? శ్రమలు అనుభవించడానికి సిద్ధపడాలి. పిల్లరా, చాలామంది మరి తమ యొక్క మనస్సును మరి సార్థకపరుచుకుంటూ తమని తాము కవ్వించుకుంటూ అనుకుంటూ ఉంటారు, నేను శ్రమల కొరకే పుట్టానేమోనని. నిజం వాస్తవం ప్రియులరా, మనము దేనికైతే దేవుడు మనల్ని సిద్ధం చేస్తున్నారో దానిలో మనము చక్కగా నడిచే వారముగా ఉండాలి. యేసు ప్రభుల వారు మరి ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడు ఈ రోజున ఆయన లోకంలోనికి వచ్చి ఎందుకు శ్రమ పడాలి? మనందరినీ ఆయన నిత్య రాజ్యములో ప్రవేశపెట్టడానికి ఆయన మన కొరికి లోకంలోనికి వచ్చారు. అదే దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, శ్రమలు ఉపకారము. మనందరికీ కూడా శ్రమలు ఉపకారము, శ్రమలు హారము. కనుక ప్రియులరా, ఆ కీర్తనలో చక్కగా దైవజనులు రాశారు, మనందరినీ సిద్ధం చేసేటువంటి మరి తండ్రి గారు ఆ కీర్తనలో అన్నారు, కాలకుండగానే కనకము కొలిమిలో పడి ఏమై ఉండాలట? మేలిమి రూపము రావాలంటే అది కాలాలట అండి. కాలకుండానే మేలిమియగునే
కనకము కొలిమి యందు కాలినమస్తు రాలిపోవును కలుగును విలోవగు కాంతి ఆలాగుననే ఈలో కమున మానవుడు శ్రమను పొందక దైవా మానవు డేటుక కాలకుండగా మేలిమి అనేది బయటికి రాదు, మెరుగు రాదు. అలాగనే ప్రియులరా, దేవుని గురించి వ్రాసిన శరణములో మహిని యేసే మహాశ్రమ పొందేది. మనం శ్రమ పడుతూ ఉన్నాము, కానీ యేసువారు మనకి నేర్పించింది ఏంటంటే ఆయన మహాశ్రమ పొందారు. మనల్ని దేనికి సిద్ధం చేస్తున్నారు? ఆయన శ్రమల కొరకు సిద్ధం చేస్తూ బహుమానములు అందించడం కొరకు ఆయన ప్రయాసపడుతూ ఉన్నారు. కనుక ప్రియులరా, ఈ లేఖనములో మనం చూసినప్పుడు మరి అపోస్తల కార్యముల గ్రంథం 14:22 కూడా పౌలు గారు అంటారు, మనం అనేకమైన శ్రమలను భరించి దేవుని రాజ్యములో ప్రవేశించవలనని సంఘాన్ని ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. దేని కొరకు మనము ప్రయాసపడాలి అంటే, దేని కొరకు మనము మరి దేనిలో మనం ప్రవేశించాలి అంటే, అనేకమైన శ్రమలు అనుభవించుట కొరకు మనం సిద్ధపడాలి. అలా సిద్ధపడితే ప్రియులరా, దేవుడు మనకి ఎక్కడ ద్వారం తెరుస్తారంటే దేవుని రాజ్యం మన కొరకు ద్వారం తెరవబడుతుంది. కాబట్టి యోహాన్ సువార్త 16:33 వ్రాయబడ్డటువంటి మాట చూస్తే, లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో మనకేం కలుగుతుందట? శ్రమ కలుగును. కానీ ఏం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోండి. నేను లోకమును జయించి ఉన్నాను. నన్ను లోకం చాలా శ్రమ పెట్టింది, మిమ్మల్ని కూడా లోకం ఏం చేస్తుంది? శ్రమ పెడుతుంది. కానీ నేను జయించి ఉన్నాను, మీరు కూడా జయిస్తారు. కాబట్టి ఏం కావాలి మీకు? ధైర్యం కావాలి. ధైర్యం తెచ్చుకోవడానికి దైవ సన్నిధిని మనం అనుభవిస్తూ ఉన్నాం. ధైర్యం చెడిపోయిన వారికి ఆసరాగా ఉన్నది దైవ సన్నిధి. ఈ 40 దినాలు దైవ సన్నిధిలో కూర్చుంటే మనకు ధైర్యం వచ్చి శ్రమలను మనం చక్కగా జయించగలము. ప్రియులరా, దెసలోనికేలకు రాసినటువంటి 3:4 మనము శ్రమలు అనుభవించవలసి ఉన్నది అని, అట్టి శ్రమలు అనుభవించడానికి మనం నియమింపబడిన వారమని ఇక్కడ రాయబడి ఉన్నది. కనుక శ్రమలు అనుభవించడానికే మనము ఈ యొక్క సమయానికి వచ్చామని గుర్తించి, యేసువారు ఎలా అయితే అమ్మో అక్కడ శ్రమ ఉంది నేను వెళ్ళను అనలేదు, కానీ శిష్యులైన వారిని తీసుకొని ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేములో శ్రమ ఉంది, యెరూషలేములో మరణం ఉంది, యెరూషలేము నా కొరకు నా మీద శ్రమ పెట్టడానికి ఎదురు చూస్తూ ఉంది. దైవజనులు ఈ రోజున వర్తమానంలో చక్కగా వ్రాశారు, సిలువ విలువ జ్ఞాన కలువనే వివరణలో చక్కగా రాశారు. 1 సిలువ నీడ, 2 సిలువ సమీపము, 3 సిలువ మీద ఉండుట, 4 సిలువ మీది జయము గురించి దైవజనులు చక్కగా వ్రాస్తారు. ఇది యెరూషలేము యొక్క మరి అక్కడ జరిగేటువంటి విధానములో దైవజనులు చక్కగా వివరించిన వారై ఉన్నారు. కనుక ప్రియులరా, సిలువ శ్రమ చరిత్ర ముందుగా ఎరిగినటువంటి దేవాది దేవుడు అక్కడికి ఎలాగున ప్రయాణం చేశారో మనం కూడా శ్రమలు అనుభవించడానికి ఏం చేయాలంట? ప్రభు వైపు చూస్తూ మనము మరి నడిచే వారంగా ఉండాలి. యెషయా గ్రంథకర్త తన గ్రంథంలో రాస్తూ 49:13 వ్రాస్తారు, శ్రమ నొందిన జనుల యందు జాలిపడి వాదార్చియున్నాడు. ఏం పొందుతున్నారంట జనులు? శ్రమ. ఆ శ్రమ నొందిన జనులు యందు జాలిపడి వాదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము. దేవుడు మనకి ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు. శ్రమ నొందిన వారి యందు ఆయన జాలిపడుతూ ఉన్నారు. దైవజనులు దేవదాసయ్య గారు రక్షకాన వందనాలని కీర్తనలో చక్కగా రాశారు, జబ్బు చేత బాధ నొందు జనుని చూడ జాలి. యేసువారికట జబ్బు వచ్చిన వారిని చూస్తే జాలి చేసుకుని మన మీద తన హస్తం చాపి మనకు సహాయం చేస్తారు. నిస్సహాయములో ఉన్నటువంటి మన మీద జాలిపడి ఆయన మనకి సహాయాన్ని చేస్తారు. శ్రమలో ఉన్న
నిన్ను శ్రమలో విడిచిపెట్టడు కానీ ఆయన ఏం చేస్తారు మన సహాయము మనము ఆయన వేడుకున్నప్పుడు వెంటనే వచ్చి ఆయన మనకి సహాయం చేస్తారు దావీదు భక్తుడు రచించినటువంటి కీర్తన పుస్తకంలో 34వ కీర్తన 19వ శరణంలో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు నీతిమంతునికి కలుగు ఆపదలు ఏమండి బహుమానాలు కాదు అక్కడ ఏమని రాశారు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును ఎన్ని ఆపదల్లో దైవజనులు రాసిన కీర్తనలో కూడా చక్కగా రాశారు ఆపదలు నన్ను ఆవరించియున్న దాగుచోటు నీవే అని దావీదు మహారాజు రాసిన కీర్తన బట్టి భక్తులు చక్కగా రాశారు మరి ఆపదలు మరి ఎన్ని చుట్టుముట్టినా గాని నీ సన్నిధి నిలుపనే కీర్తనలో ఆ శరణాన్ని చక్కగా రాశారు ఆపదలే ఏ వేళ నన్ను ఆవరించియుండ ప్రియులారా ఆపదలు ఎప్పుడు కూడా నీతిమంతుల్ని చుట్టుముట్టుకుంటూ ఉంటాయంట దైవజనులు రచించిన కీర్తన పుస్తకంలో ఇబ్బందులు రోగములు సిబ్బంది వలె శ్రమలు అబ్బో భూకంపములు మబ్బు వంటి దురితములు తబ్బిబ్బు చేసిరా గాని అని రాస్తారు శ్రమలట ఒక్కొక్కసారి తాండవం ఆడుచు చుట్టుముట్టినప్పుడు మనం ప్రియులారా భయపడకూడదు కానీ ప్రభువు పొందిన శ్రమల్లో నేనే పాటి దానిని ఈ చులకనైన శ్రమ నన్నేం చేయగలదు నా ప్రభుని చూస్తే అంతా జయమే అందుకని ఇందాక సిలువ విలువ ధ్యాన కలువలో దైవజనులు అన్నారు కదా మరి ప్రియులారా ఎవరికైనా మసగ్గా ఉందనుకోండి ఏం పెట్టుకోవాలి కళ్ళద్దం పెట్టుకోవాలి కళ్ళద్దం పెట్టుకోకుండా చదవబోతే ఒక అక్షరం కూడా ఎలా కనబడుతుంది మసగ మసగ్గా కనబడుతుంది కళ్ళు కనబడని వారికి మసగా ఏర్పడుతూ ఉంటుంది అదే అద్దం పెట్టుకుని చూస్తే చక్కగా అగపడుతుంది అన్నారు దైవజనులు అంటే మన శ్రమ ఎవరి శ్రమలో ఉండి చూడాలట ప్రభు యొక్క సిలువ నీడకొచ్చిన మనం మన శ్రమలను ప్రియులరా ప్రభువును బట్టి మనం చూడగలిగితే మనలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయి చక్కగా మనకి అర్థమయ్యేటట్టుగా ప్రభు యొక్క సిలువలో నుండి చూస్తే మనకి తేటగా మరి చక్కగా మరి అర్థమయ్యి కష్టం అనేది ఉండకుండా మనకి గట్టెక్కగలము అని దైవజనులు రాశారు ఇక ప్రియులరా ఆయన అడుగు జాడల్లో నడిచి ఆయన అడుగు జాడల్లో నడిచి అన్ని కూడా ఏం చేయాలంటే జయించాలి ప్రియులరా ఆయన సిలువను చూసి నడిస్తే మనకి జయం వస్తుంది మనల్ని చూసి మనం మురిసిపోతూ ఉన్నామనుకోండి తండ్రి గారు రాసిన ఏ కీర్తనైనా చూడండి ఆయనను చూసినా అంతా సరే మనల్ని చూసుకుంటే ఏమండి మళ్ళీ మనం చూసుకున్నామనుకోండి చాలా జ్ఞానం ఉందని అందం ఉందని మరి ఐశ్వర్యం ఉందని విర్రవీగి మళ్ళీ మనం చూసుకుంటే ఏదో ఒక మూలన ఏదో ప్రక్కన ఏదో విధంగా ఏమైపోతాం పడిపోతాం కానీ ఆయనను చూస్తే అంతా సరవుతుంది సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు తానే శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి భయంకరమైన శ్రమను క్రోరమైన మరణ మరి మరణాన్ని అనుభవించారు మనం తన అడుగు జాడల్లో నడవాలని ఎందుకంటే శ్రమల మార్గమే విమల మార్గం అని చక్కగా బోధించారు పేతురు రాసిన మొదటి పత్రికలో చూస్తే 2వ అధ్యాయం 20 నుండి 23 వచనాలు వ్రాయబడ్డ మాటలు మనము దేవునిని బట్టి మేలు చేసి బాధపడుట మనకు గొప్ప ప్రయోజనం దేవునిని బట్టి మేలు చేసి బాధపడుట మనకు గొప్ప ప్రయోజనము ఏం చేయాలంట మనం మేలు చేయాలి ఆ మేలు వల్ల ఒక మనకి ఏదైనా బాధ కలిగిన దానివల్ల ఏముందంట ప్రయోజనం ఇందుకు మీరు పిలవబడితేరి ఎందుకు వచ్చాం మనం ప్రియులరా ప్రభువు కూడా సర్వమానవాళి కొరకు ప్రాణమర్పించారు గనక మనము కూడా ఇప్పుడు ఎవరు అడుగు జాడల్లో నడవాలి ఆయన అడుగు జాడల్లో చక్కగా మనము నడిచిపోవాలి యోబు గారు ఉన్నారు యోబు గ్రంథంలో వ్రాయబడ్డ మాటలు చూస్తే యోబు గారు 23:11 వ్రాసినటువంటి మాటలు పూర్వకాలముననే గొప్ప శ్రమలు అనుభవించిన యోబు అంటున్నాడు నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి నా పాదాలు ఎప్పుడు ఆయన అడుగు జాడలు విడవలేదు అలా నేను నడిచాను నేను అటు ఇటు తొలగక ఆయన మార్గము అడిసరించి తిని అని చెప్తూ ఉన్నాడు అటు ఇటు చూడక యోబు ఎవరిని చూశారంట ఆయన పాదం ఎప్పుడు కూడా ప్రభువులోనే అడుగు వేశాడు కాబట్టి ఆయనకి ఎన్ని శ్రమలున్నా దైవజనులు అన్నట్టుగా సిలువలో నుండి మనం చూస్తే మన శ్రమలన్నీ కూడా
పటాపంచలైపోతే మనకు జయం వస్తుంది. యోబు అలా చూస్తారు గనుకని ఆశీర్వాదం. ద్వితీయోపదేశ కాండం పుస్తకంలో మరి మోషే రాసినటువంటి ఆ కాండములో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. 5:33 మనం పరలోకం చేరాలి అని అంటే మనం ఏం చేయకూడదు అంటే కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు. యోబు అటు ఇటు తన పాదాలు పడిపోకుండా జాగ్రత్తగా తన మార్గాన్ని సరిచేసుకున్నాడు. మనం కూడా ఎలా నడవాలట? ఆయన అడుగు జాడల్లో నడవాలే, కానీ ఒక్కసారి కుడికి ఇంకొకసారి ఎడమకి, అంటే కుడి ఎడమ అంటే ఇవి కాదు, ఒకసారి లోకం ఒకసారి దేవుడు, ఒకసారి మరి అందులో ఇందులో ఉంటే దేవునికి మనం ఇష్టలము కాలేము. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. శ్రమల వైపు చూడక శ్రమల తర్వాత ఉండే సింహాసనం వైపు చూడాలి. శ్రమల వైపు చూస్తే భయం వస్తుంది, కానీ శ్రమ తర్వాత, శ్రమ తీరిపోయిన తర్వాత ఏముంది? దేవుడు దాసిపెట్టినటువంటి బహుమానాలు ఉన్నాయి. దైవజనులు రాసిన కీర్తన పుస్తకంలో పరమదేవుండే నా పక్షం అయ్యుండగా అనే కీర్తనలో రాస్తారయ్య గారు, కీడు కేవలముగా కీడు అని భావించి ఎందుకు కిన్నుడవైపోతావు? ఆ కీడు వెనుక ప్రభువారు దాసి ఉంచిన మేలు గొప్పది. అందుకని మనం దేన్ని తడవాలంట? మేలు వైపు చూస్తే శ్రమ మనల్ని ఏమి చేయనేరదు. సొలొమోను గారు అంటారు 24:10 శ్రమ దినమును నీవు కృంగిన ఎడల ఉచ్చాత కాని వాడవు. ఈ 40 దినాలు వచ్చి కూర్చుంటున్న మనం శ్రమలు ఎలా అనుభవించాలా అనేది చక్కగా నేర్చుకోవాలి. హెబ్రీ పత్రిక 12:12 మన ఎదుట మరి ఉంచబడిన పందెం ఆనందంగా దాన్ని అనుభవించడానికి అవమానమునైనా నిర్లక్ష్యపెట్టి యేసువారు ఎలా అయితే సిలువను సహించారో, దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనం కూడా మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపిక తెచ్చుకుని పరిగెత్తా. ఏం కావాలండి? ఇప్పుడు మనకి ఓపిక కావాలి ప్రియులారా. ఎందుకు కావాలి అని అంటే ప్రభు మన కొరకు శ్రమ పొంది ఆ తీరును బాగుగా నేర్పించారు. ఆ దాంట్లో మనం చక్కగా నడవాలి. మరి ప్రకటన గ్రంథం ఇందాక మనం చదివిన మాటని బట్టి పరిశీలన చేసుకోవాలి ఎప్పటికప్పుడే. సింహాసనం పొందాలంటే 3:21 ఆయన వల్లే మనం కూడా ఏం చేయాలంట? జయించాలి. ఒకటి, మన శరీరాన్ని జయించాలి. శరీరము ఎప్పుడు కూడా సుఖాన్ని అనుభవించడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఈ శరీరాన్ని ఛేదించి ఆత్మీయమైన స్థితిలో వృద్ధిని వెతుక్కుంటూ ఉండాలి. రెండవది, లోకాన్ని జయించాలి. లోకం ఎప్పుడు కూడా శరీరాశి చూపిస్తుంది, నేత్రాశులు చూపిస్తుంది, ఇలాంటి రకరకాలైనటువంటి హంగు ఆర్భాటాలతో లోకం ఎప్పుడు కూడా మనల్ని తన వైపు తిరుపుకోవడానికి ఎదురు చూపులు చూస్తుంది. దానిని మనం ఏం చేయాలి? జయించాలి. మూడవది, సాతానును మనము జయించాలి. వాడు కుయుక్తి కలిగిన వాడు. మన శ్రమ పడుతూ ఉంటే మన శ్రమ చూడలేక కాదు, శ్రమలు పంపించొద్దు, లేకపోతే శ్రమల్లోని మనల్ని విడిపించడానికి వాడికి ఆస్కారం లేదు. కానీ శ్రమ పడితే ఇక్కడికి ఎలాంటి బహుమానం వస్తుందో అని అంట, మనం శ్రమల్లో నుండి ఏం చేస్తాడు? అస్తమాట్లు ప్రార్థననా, అస్తమాట్లు మోకాళ్ళు వేస్తావా, ఎంత బాధేస్తుంది కదా నీకు మోకాళ్ళు బాధగా ఉన్నాయి, దిగేయి అని చెప్పి మనకున్న ఈ కొద్దిపాటి శ్రమను చులకన చేయడానికి నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటాడంట. దైవజనులు అన్నారు ప్రక్కనే ఉంటాడు ఎవడవాడు? పగవాడు. చెక్కికి చేరాడు ఆడు శనిగాడు. కాబట్టి మరి ప్రియులారా, చులకనైనటువంటి శ్రమ లేకపోతే మరి కొద్దిపాటి ఒక్క మరి ఒక అరగంట వేస్తాము, లేకపోతే పావు గంట వేస్తాము, మోకాళ్ళ జీవితం లేకపోతే రేపు నిత్యరాజ్యములోనికి ప్రవేశించలేం. మనం అనుకుంటాం నిజమే కదా, మోకాళ్ళు బరువెక్కుతున్నాయి, మరి దిగిపోతే బాగుంటుంది కదా అని అనుకుంటాం. అసలు దేనిని కోల్పోతున్నారో చాలామందికి అర్థం కాదు. ఏర్పాటు బైబిల్ మిషన్ వారమైన మనం గంటల కొద్దీ ఏం వెయ్యాలి? మోకాళ్ళు వెయ్యాలి. మోకాళ్ళలో ఉన్న అనుభవం వాడికి బాగుగా తెలుసు గనక నెత్తి మీదకి వచ్చి కూర్చుని నిద్ర రప్పించి జోగుతూ ఏం చేస్తారు? చాలామంది కృంగిపోతూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, మరి శ్రమ పడుతూ దేవుణ్ణి మనము అందుకునడానికి ఇష్టపడాలి. రోజున యెరూషలేం వెళ్ళిన ప్రభు ఎలా శ్రమ పడుతూ ఉన్నారో మనం కూడా మనకి ఏర్పాటైనటువంటి శ్రమలలో మనము కూడా నిమగ్నమై ప్రభు కొరకు ఎదురు చూపులు చూస్తూ ఎంత శ్రమ అయినా నా కొరకు
దేవుడు ఏర్పాటు చేసినది ప్రభు చిత్త ప్రకారంగా నేను చేయాలి అని ఆ శ్రమలను చక్కగా అనుభవిస్తూ నిత్య రాజ్యములో ప్రవేశించే ధన్యత మనం పొందుకోవాలి. అటు దీవెన ఆశీర్వాదము దేవాది దేవుడు కూడివచ్చిన మనందరికీ ఈ 40 దినాల సిలువ ధ్యాన మరి వ్రత కూడుకల్లో ఎక్కువిస్తున్న మనందరికీ ప్రభు వారు అనుగ్రహించి మన శ్రమల్లో మనకి సహాయము చేస్తూ ప్రభు మన మధ్య నుండి మనతో ఉండి మనల్ని బలపరిచి ఆయన సింహాసనమునకు మనల్ని ఆయత్తపరచును గాక. ఆమేన్. మేఘారూఢుడిగా మా మధ్యకొచ్చి కొద్ది నిమిషములు తండ్రి దీనురాలనైనా నన్ను నిలబెట్టుకున్న తండ్రి స్తోత్రాలు. పరము నుండి భూలోకములోనికి మా మధ్యకు వేం చేసిన దేవా స్తోత్రాలు. దేవా నీ శ్రమలను బట్టి నాయన మాకు ఆ విధానమును నేర్పించిన తండ్రి, మేము నీకు మాదిరిగా చక్కగా జీవించగలందులకు నీ సహాయం ఎల్లప్పుడూ మాకు దయచేసి ఈ 40 దినాలు చక్కగా నీ సన్నిధిలో కూర్చుండబెట్టి మమ్మను ఘనముగా నాయన నీ వాక్యం వైపే త్రిప్పి దేవా నీలో లీనమయ్యి నీవిచ్చిన ఇహపర సుఖములు అనుభవించే ధన్యత మా అందరికి దయచేయమని యేసు వారి నామమందు ప్రార్థించి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత్మ